అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యుయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రియసఖి పార్ట్ నైంటీ సెవెన్ ఏమని పిలవాలో మీరే చెప్పండి సార్ ఎలా పిలవాలో అది నీ ఇష్టం నేనెలా చెబుతాను నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువు సరే కానీ ఏదైనా తిన్నావా హా కన్నా తిన్నాను అనింది కన్నా అనగానే చిన్నగా నవ్వొచ్చింది హర్షిత్కి ఈ కన్నా పిలుపు మన రీడర్స్కి నచ్చుతుందో లేదో జరా కామెంట్స్లో తెలియజేయండి డియర్స్ ఏమైంది సార్ సైలెంట్ అయిపోయారు తమరి పిలుపుకి నవ్వొస్తుంది నాకు ఏ బాలేదా నువ్వు ఎలా పిలిచినా నాకు ఓకే బేబీ కానీ నా ఫ్యాన్స్కి కూడా నచ్చాలిగా మీ ఫ్యాన్సా ఫ్యాన్స్ ఏంటి నీకు తెలీదులే నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సరే కానీ మెడిసిన్స్ వేసుకున్నావా వేసుకున్నాను కన్నా వామిట్ సెన్సేషన్ తగ్గిందా హా అను వామిట్స్ అవ్వకుండా మెడిసిన్ ఇచ్చింది అవి వేసుకోగానే తగ్గిపోయింది ఈవినింగ్ షాప్కి వెళ్తున్నాను వెళ్ళాక కాల్ చేస్తాను నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేయి డౌట్సా డౌట్స్ ఏంటి అనగానే చిన్నగా ఏ ఏదో చెప్పాడు అతని మాటలకి వేడి ఆవిర్లు పుడుతుంటే మీకు తెలీదా అనింది చిన్నగా ఏయ్ నాకెలా తెలుస్తుంది నీ దగ్గరికి ఎప్పుడైనా రానిచ్చావా యూజ్లెస్ క్వశ్చన్స్ వేస్తావు ఏం కావాలో మెసేజ్ పెట్టు తీసుకొస్తాను అంటున్న హర్షిత్ మాటలకి చిన్నగా నవ్వుకొని నీకెందుకు కన్నా అంత శ్రమ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటానులే ఆన్లైన్లో సరిగ్గా రాకపోతే ఎక్కువ చేయకుండా చెప్పింది చేయి అని కసరి టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేస్తుండగా ఎప్పుడొస్తావు కన్నా అనింది ఆమె మాటలకి సైడ్ స్మెల్తో వస్తాను బేబీ త్వరగానే వస్తాను నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది అంటూ కాల్ కట్ చేశాడు హర్షిత్తో మాట్లాడి అతను మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంటే సిగ్గుతో బుగ్గలు కింపులవుతున్నాయి ఏంటి బాబీ ఓ తెగ సిగ్గుపడిపోతున్నావు అన్నది అను డోర్ దగ్గర నిలబడి ఆమె మాటలకి తల తిప్పి చూసి నువ్వెప్పుడొచ్చావను అన్నది కంగారుగా తమరు సిగ్గుపడుతున్నప్పుడు వదిన గారు మా అన్నయ్య ఏమంటున్నాడు మరీ అంతలా సిగ్గుపడిపోతున్నావు నేనెందుకు సిగ్గుపడుతున్నాను నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కోయి కోయి కోతలు అంటూ ఆపిల్ పీస్ తీసి ఆరు నోట్లో పెడుతూ అంటుంటే ఇప్పుడే సూప్ తాగాను కదా నాకొద్దు ప్లీజ్ అను అదిగో మాట మారుస్తున్నావు మా అన్నయ్య ఏమంటున్నాడో చెప్పనే లేదు ఏం లేదను మరి ఈ బుగ్గలేంటి ఇలా చర్యలు చేశావు అన్నది ఎర్రబడ్డ బుగ్గలు చూసి అరే ఏం లేదు అని చెప్పానుగా సర్లే మీ సీక్రెట్స్ నాకిందుకు అంటూ యాపిల్ తినిపించి కాసేపు పడుకోవదినా అంటుంటే అంటే ఇప్పటి వరకు నన్ను మాటల్లో పెట్టి తినిపించావు కదా హో త్వరగానే కనిపెట్టేశావు గాని కాసేపు రెస్ట్ తీసుకో నేను వెళ్తున్నాను అని కిందకి వెళ్ళింది అను ఇక బాబు తలపుల్లో నిద్ర రాలేదు ఆరుకి ఇక అతని ఊహల్లో డ్యూయెట్ వేసుకొని అలాగే నిద్రలోకి జారుకుంది ఆఫ్టర్ టూ అవర్స్కి మొబైల్ రింగ్ అయిన సౌండ్కి చిన్నగా మెలకు వచ్చి ల్యాంప్ టేబుల్పై ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని మెసేజ్ చేయమన్నాను చేశావా అతని బేస్ వాయిస్కి ఉలిక్కిపడి హా మర్చిపోయా సారీ కన్నా అనింది కన్నా అనగానే కోపం ఎగిరిపోయి సరే చెప్పు అనగానే ఏదో చెప్పింది యారు ఓకే సరే కానీ పడుకున్నావా ఏంటి వాయిస్ ఏంటి అలా వస్తుంది అవును మీ ఫోన్తోనే లేచాను అయ్యో సారీ పడుకో పర్వాలేదు కన్నా నేను పడుకొని చాలాసేపు అవుతుంది ఈ టైంలో పడుకోకూడదు కాసేపు గార్డెన్లో వాక్ చేస్తాను నువ్వు వచ్చే వరకు ఓకే అనూని తీసుకెళ్ళు నువ్వు ఒక్కదాని వెళ్ళకు పడిపోతావు అని ఆలోచించి అయినా ఇప్పుడేం వద్దులే నేను వచ్చాక చేయిస్తాను ఓకేనా పర్వాలేదు కన్నా నాకు రూమ్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది ఓకే నీ ఇష్టం అని కాల్ కట్ చేశాడు హర్షీద్ ఆరు కోసం పర్సనల్ థింగ్స్ కంఫర్టబుల్ డ్రెస్సెస్ తీసుకుని బయలుదేరాడు ఆరు రూమ్ బయటికి వచ్చి హాల్లో కాసేపు టీవీ చూస్తూ చేరింది ఇక హర్షీద్ వచ్చాక వాక్ చేద్దామని మళ్ళీ స్లిప్ అయి పడిపోతే తనకి కోపం వస్తుంది అని భయం వేసి సోఫాలోనే కాసేపు బామ్మ అంజు అనుతో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంది కాల్ మాట్లాడుతూ లోపలికి వచ్చాడు హర్షిత్ సోఫాలో కూర్చున్న ఆరుని చూస్తూ రూమ్కి వెళ్ళిపోయాడు ఇక కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆరు పక్కన కూర్చున్నాడు వాళ్ళని చూసి మిగతా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఎక్కడికి మో నేను రాగానే వెళ్ళిపోతున్నారు ఏం లేదు నన్న నీకు కాఫీ తెద్దామని అంటూ కిచెన్లోకి వెళ్ళింది అంజు అగస్త్య కాల్ చేస్తే మాట్లాడుతూ బయటికెళ్ళింది అను కూర్చొని కూర్చొని కాలు లాగేస్తున్నాయని రూమ్కి వెళ్ళిపోయింది బామ్మ ఏరా నీకోసారి చెబితే అర్థం కాదా నువ్వు నాకు నచ్చావు నన్ను కాదని వేరే అమ్మాయిని కన్నెత్తి చూసావనుకో చంపేస్తా అండర్స్టాండ్ అన్న డైలాగ్ టీవీలో వస్తుంటే ఆరు హర్షిత్ని చూసి చిన్నగా నవ్వింది చూసావా అమ్మాయిలంటే అలా ఉండాలి తనని తప్ప ఇంకెవరిని చూడకూడదు అని అంటే నువ్వు నన్ను తప్ప అందరినీ చూడు అన్నానా అలా అనలేదు కానీ వామ్మో పిల్లగాడు చాలా హైంసంగా ఉన్నాడు వాడిని చూస్తే ఏ అమ్మైనా ఎగేసుకుపోతుంది వాడిని నేను కాపాడుకోవాలి అన్న సెన్స్ కొంచెం కూడా ఉండదు నీకు అసలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవు అంటున్న హర్షిత్ మాటలకి నోరేలు పెట్టి చూస్తుంది ఆరు మీరేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని కాపాడుకోవడం ఏంటి అయినా తమరు నన్ను తప్ప ఇంకెవరిని చూస్తారు నాకు నీ మీద ఆ మాత్రం నమ్మకం లేదా నా కన్న శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రుడికి ఒకే మాట ఒకే భార్య ఇక్కడ శ్రీరామచంద్రుడికి కూడా ఒకే భార్య ఒకే బాణం అనగానే విచిత్రంగా చూస్తున్నాడు ఏంటి అర్థం కాలేదా ఒకే బాణం అంటే అప్పుడంటే బాణాలు ఉండేవి ఇప్పుడు ఉన్నాయిగా ఒకే గన్ అంటే బాగోదని ఒకే బాణం అన్నాను మరీ అంతలా పొగడకు బేబీ నేను ఒకే గన్ని వాడలేదులే చాలా గన్స్ని పీల్చాను పద అంటుంటే ఆగండి మహాశయ ఇందాక ఏదో అన్నారు మళ్ళీ అనండి ఏమన్నాను అదే అమ్మాయిలు ఎగిసుకుపోతారు అని మిమ్మల్ని ఎగసుకుని పోయే అంత ధైర్యం ఎవరికి ఉంది అయినా ఆఫీస్లో మిమ్మల్ని అందరూ తినేసేలాగా చూస్తున్నారని మీకెలా తెలుసు ఏ నాకు కళ్ళు లేవా ఉన్నాయి కానీ మీరు పట్టించుకోరుగా చూడకపోవడం వేరు పట్టించుకోకపోవడం వేరు నా కళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నా వెనక ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి నాకు తెలుసు కాని పదా అంటుంటే కాఫీ తీసుకున్నా అంటూ వచ్చింది అంజు ఇక కాఫీ తాగి ఆరోగ్య జ్యూస్ తాగించి మెల్లగా అక్కడి నుండి గార్డెన్లోకి తీసుకుని వచ్చాడు హర్షిత్ మరి వాళ్ళు అలా చూస్తుంటే మీకేమనిపించదా ఏమనిపించాలి అదే అబ్బాయిలు కదా ఎంతో కొంత ఫీలింగ్ ఉంటుందిగా నాకు నీ మీద తప్ప ఎవరి మీద ఫీలింగ్ ఉండదు అది వాళ్ళ ఏజు ప్రభావం కాబట్టి ఏజ్లో ఉన్న అబ్బాయిలను చూడాలని అనిపిస్తుందిగా కానీ ఆ చూపులు నాకు నచ్చవు కానీ తప్పదుగా చూడకూడదు అని చెప్పే రైట్స్ నాకు లేవు వాళ్ళ కళ్ళు వాళ్ళ ఇష్టం ఓకే లీవ్ ఇట్ అని మెల్లగా ఆరు చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు నాకు ఒక డౌట్ ఉంది అది క్లారిఫై చేస్తారా ఏంటో ఏంటంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక ఏజ్లో అంటే టీనేజ్లో అబ్బాయిలకి అమ్మాయిలని చూడాలని మాట్లాడాలని అనిపిస్తుందిగా నీకెప్పుడు అలా అనిపించలేదా అనిపించింది చాలాసార్లు అనిపించింది కొన్ని లక్షల సార్లు అనిపించింది అవునా మరి మాట్లాడావా మాట్లాడడానికి తమరు లేరుగా అనగాని ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నిన్ను తాకాలని మనసు తప్పిస్తూ ఉండేది కానీ కొన్ని లక్షలసార్లు నా మనసు పడే వేదన నీకు తెలియదు వారు చాలా అంటే చాలా బాధపడ్డాను కనీసం ఈ జన్మలో నిన్ను కలుస్తానా అనిపించేది ఒక్కోసారి పిచ్చి పట్టినట్లుగా అయ్యి రూంలో ఉన్న వస్తువులు నా కోపానికి బలయ్యేవి కానీ నా మనసులో ఒకటి సంకల్పించుకున్నాను ఏంటంటే నా ప్రేమ పవిత్రమైనది గొప్పది అయితే నా ప్రియసకి నా చెంతకు చేరుతుంది అని అనుకున్నట్లుగానే నువ్వు నా చెంతకు చేరావు ఐఎమ్ సో హ్యాపీ ఎంతలా అంటే మాటల్లో చెప్పలేనంతగా నువ్వు నన్ను కలిసిన తర్వాత నా ఫీలింగ్స్ అన్ని హైలో ఉండి కంట్రోల్ అవ్వక ఫీవర్ కూడా వచ్చింది నీకు గుర్తుందా అంటుంటే అవును కన్నా గుర్తుంది ఇక అలా కాసేపు వాక్ చేయించి ఈరోజు ఇది సరిపోతుంది ఇంట్లోకి వెళ్దాం పద అంటుంటే అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది ఆరు ఆమె అలా పట్టుకోగానే ఏంటి అన్నట్లు కల్లెగరేశాడు అతని చెయ్యిని దగ్గరికి తీసుకుని ముద్దుపెట్టింది ఆమె రియాక్షన్కి చిన్నగా నవ్వుకున్నాడు మనిషిని ప్రేమించడం తెలుసుగాని మరీ ఇంత పిచ్చిగా ప్రేమించే వాళ్ళని చూడడం ఇదే మొదటిసారి అది నా జీవితంలో చూడడం ఇంకా నేను నమ్మలేకపోతున్నాను ఐఎమ్ రియల్లీ లక్కీ సర్ లవ్ యూ లవ్ యూ సో మచ్ కన్నా అంటూ హర్షిత్ గుండెలకి కరుచుకుపోయి అతని నొదుటి మీద మొద్దుపెట్టింది ఆమె నడుం చుట్టూ చేయి వేసి హలో మేడం కాస్త మీ సెంటి డ్రామాలు ఆపుతారా సరే కానీ అప్పుడు ఏదో అంటున్నావు నేనేమన్నాను నీకు తెలీదా అని ఏదో అన్నావు ఏమో నాకు గుర్తులేదు అని కళ్ళు తిప్పుతుంటే ఎక్కువ చేసావంటే తోలు తీస్తా నీ ఫిగర్ నాకు ఎలా తెలుస్తుంది ఎందుకు తెలియదు తమరు నన్ను ఎన్నిసార్లు ముట్టుకోలేదు అంటుంటే ఓవర్ చేశామంటే చంప పగిలిపోద్ది ముట్టుకుంటే తెలిసిపోతుందా అయినా ఎక్కడ ముట్టుకొనిచ్చావు అని కొంటేగా చూసి అయితే సరే మరి అలా తెలియాలంటే నేను ఒక పని చేస్తాను ఇలా అడిగే బాధ ఉండదు నాకు అంటున్న హర్షిత్ని వియాడుగా చూసి ఏంటి అంటుంది తింగరబుచ్చి ఆమె అలా అనగానే ఇంత తింగరదానివేంటి అని తల కొట్టుకుంటూ సర్లే దగ్గరికి రా చెవిలో చెబుతాను ఇలా అన్నానని మన రీడర్స్కి తెలిసిందో నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనగానే కాస్త దగ్గరికి వచ్చింది యారు ఆమె చెవిలో ఏదో చెప్పగానే కోపంతో గుడ్లు పెద్దవి చేసి మోతి బిగించి గట్టిగా ఒక తోపు తోసింది రాక్షసి నీ ఒంట్లో ప్రాణాలు లేకపోయినా ఇంత గట్టిగా తోసావెంటే అది మౌతా మూసినదినా నా ఏంటా మాటలు అలా అనేలా నువ్వే చేసావు కదా బేబీ ఇంకా దేనికి అయినా నువ్వు అన్నది కూడా నిజమేలే నీ ఫిగర్ మెజర్మెంట్స్ తెలుసుకోకపోవడం నాదే తప్పు అంటుంటే తలలో ఒక్కడి పీకింది మీతో మాట్లాడటం అనవసరం బాబోయ్ చూడ్డానికి చాలా స్మార్ట్గా ఉంటారు మాట్లాడితే ఎన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారని అస్సలు అనుకోలేదు అంటూ మెల్లగా ఇంట్లోకి వెళ్తున్న ఆరు స్లిప్ అవుతుంటే పట్టుకున్నాడు హర్షిత్ సరిగ్గా నడవడం చేత కాదు తెగ ఓవరాక్షన్ చేస్తున్నావేంటి అని ఆమెను పొదివి పట్టుకొని నీ ఎవ్రీ పార్ట్ని వర్ణించి కొలతలు తెలుసుకునే టైం దగ్గరలోనే ఉంది డోంట్ వర్రీ డార్లింగ్ అని ఆమె మెడవంపులో చిన్నగా పెక్కిచ్చి పదా అన్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్